పోయిన నా పరువు దక్కాలంటే వాడి శవాన్ని తీసుకెళ్లి లాహోర్ నడివీధిలో పడేయాలి కానీ అది అంత సులభం కాదు వాడు అందరలంటోడు కాదు రాళ్ళు విసిరిన జనం చేత చేయి కొట్టించుకున్నాడు నేను నా వాళ్ళని చంపడం వాడు తెలుసుకోబట్టే ఇలా జరిగింది సాబ్ అదే ఎలా ఎలా తెలిసింది నేను చెప్తాను దీని కారణం ఆ నజీర్ నజీర్ వాడు ఇంట్లో గొడవ పట్టడం మీతో కలవడం అంత విజయేంద్ర ఆడిన నాటకం అంతే కాదు వాడి పెళ్ళికి 1000 మంది మిలిటరీ వాళ్ళు వస్తున్నారు శుక్రియా బౌ శుక్రియా నానాజీ నా జెండా ఇండియా గుండెల్లో దించే ఛాన్స్ దొరికింది ఒకేసారి 1000 మంది మిలిటరీ వాళ్ళని ఈ దేశంలో చంపితే భారతీయులు తలలు వంచి సిగ్గుతో చావాలి అర్థమయ్యింది ట్రైన్ బిలాస్పూర్ స్టేషన్ దాటగానే ఇంజన్ స్వాధీనం చేసుకుంటారు 40 కిలోమీటర్స్ 40వ కిలోమీటర్ దగ్గరున్న బ్రిడ్జిని మందుపాత్ర పెట్టి పేల్చేస్తాను నన్ను నడివీధికి ఎక్కించిన ఆ విజయేంద్ర గాడిని నా వెనక నవ్విన వాడి జనాన్ని నరికి పారేస్తా సాలే మాతో ఉంటూ మాతో తిరుగుతూ ఎంత నమ్మించారా మమ్మల్ని నీ మూలంగా నడివీధిలో కుక్కల నిలబడ్డారా వీడు దెబ్బ కొట్టింది నా నమ్మకాన్ని వీన్ని నాకు వదలండి నమ్మక ద్రోహానికి శిక్ష ఏమిటో వీడికి నేను చూపిస్తాను చెల్రే అమ్మ బాబుని చంపినోని నువ్వెంతరా ఒకేసారి 1000 మంది మిలిటరీ వాళ్ళని ఈ దేశంలో చంపితే భారతీయులు తలలు వంచి సిగ్గుతో చావాలి దొరలా ఉన్నావు చిన్న నీ పెళ్లి చూడాలనుకున్నాను నా కోరిక ఇన్నాళ్ళకి తీరుతోంది హలో తమ్ముడు మీ పెళ్ళికి ట్రైన్లో వస్తున్న మిలిటరీ వాళ్ళని చంపడానికి బ్రిడ్జ్ మీద బాంబు పెట్టి పేల్చేయాలని అస్లం ఖాన్ ప్లాన్ చేశాడు నువ్వు తొందరగా వెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళని కాపాడాలి కలన్ సార్ మ్యారేజ్ లో చేయండి కమ్ ఆన్ గో టు యువర్ బెడ్స్ మీరేంటి వాట్స్ హ్యాపెనింగ్ సారీ బాయ్స్ మీరు వెళ్ళి పడుకోండి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి
ఎక్కడ ఆగకూడదు పోనీ కావాల్సింది చూడకుండా ఆ అస్లాం ఖాన్ గాడు అందర్ని నిలువున నరిగి పారేశాడు సచ్చిన శవాలతో చావు కేకలతో పచ్చడి పెళ్లి పందిరి శ్మశానంలా మారిపోయింది
నేరాన్ని నజీర్ మీదకు తోసేశాడు రండి వీడే సార్ వీడే ఇంతమంది చావు కారణం వీడే పెద్ద టెర్రరిస్ట్ ఏయ్ వడేమియా ఉగ్రవాదులతో చేతులు కలిపి అందర్నీ చంపాడని ఉరిశిక్ష పడేలా చేశాడు పాపం నజీర్ అన్యాయం అయిపోయాడురా అన్న ఏ జైల్లో ఉన్నాడు నిన్నేదో గొడవైందని జైల్లో చావు కొట్టారంట హాస్పిటల్లో ఉన్నాడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చింది నజీర్ ఉరిశిక్షని రద్దు చేసినారంట నానా వాడి నమ్మకాన్ని నిజం చేశావురా నేనే పాపిస్తున్నాను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఊరుకో అన్నయ్యని విడిపించుకోవడం నా బాధ్యత నీ బాధ్యత ఇంకొకటి ఉందిరా అప్పులు తీర్చలేదని మన పిల్లలతో పాటు ఊళ్ళో చాలా మంది బిడ్డల్ని ఆ నానాజీ మనుషుల్ని పంపించి లాకెళ్ళాడు వాళ్ళని ఏం చేశాడో ఎక్కడ పెట్టాడో తెలియదు వాళ్ళని విడిపించి ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు నువ్వే తొడవాలి నానా అలాగేనమ్మా వాళ్ళని ఎక్కడికి పంపించాడో అర్థమైంది వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నా